మా కళ్ళ ముందుకొచ్చినటువంటి దృశ్యాలను మేము చూడలేకపోతున్నాం. ప్రభుత్వాధికారులారా, ప్రభుత్వమా, దేశ ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, స్పందించండి. మేము చూడలేకపోతున్నామని మన రెండు కళ్ళ మీద చేతులుంచి మన నిరసన తెలియజేద్దాం. గత రెండు నెలల క్రితం అని నేను అన్నా, మణిపూర్లో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, దారుణాలు, అవి 2 నెలల క్రితం అని కొంతమంది అంటున్నారు, మే 3-4లో అని కొంతమంది అంటున్నారు. మే 3-4లే కాదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మణిపూర్లో ఏదో ఒక ప్రాంతంలో ఈ దుర్మార్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది దేవుని బిడ్డల్ని అతి కిరాతకంగా హింసించి చంపటం జరిగింది. అలాగే దేవుని బిడ్డల్ని నగ్నంగా నడి రోడ్డు మీద వందలాది మంది కలిసి పశువుల్ని రోడ్ల మీద ఊరేగించి తీసుకెళ్ళినట్లుగా ఒక 3 స్త్రీలని మనకి వీడియోలో చూడటం జరిగింది. 3 స్త్రీలని న్యూస్లో వచ్చింది. అది అంతేకాకుండా మనాళ్ళు బయట పెట్టింది, బయటకు వచ్చింది 3 స్త్రీలే. ఇలాంటి దుర్మార్గాలు అక్కడ అనేక మంది స్త్రీల మీద జరిగాయి, దేవుని బిడ్డల మీద. దాదాపు 36 గంటల్లో 300 చర్చిల్ని తగలబెట్టారు ఒక రోజున్నరలో. ఇక్కడ మనకి 25 కిలోమీటర్ల దూరంలో ఆదిపూడి అనేటువంటి ప్రాంతంలో దైవసేవకులు అక్కడ నుండి 20 సంవత్సరాల క్రితం మణిపూర్కి వెళ్ళారు మిషనరీగా. ఆయనతో మాట్లాడాను నేను. ఆయన ఇప్పుడు మణిపూర్లోనే ఉన్నారు. ఆయనతో సంభాషించి జరుగుతున్న దురాగతాలను గురించి స్పష్టంగా తెలుసుకొని మీకు ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నా. హింస ఆగిపోవాలా? జరుగుతూనే ఉంది. అక్కడ మీడియాని అనుమతించాలా? ఇంటర్నెట్ని బ్రేక్ చేశారు, అంటే సదుపాయాలు కల్పించారు. చక్కగా మీ హింస మీరు చేసుకోండి, మీరు చేయాలనుకున్న దుర్మార్గాన్ని చేసేసేయండి. అది 2వ కంటి వాటికి తెలియదు, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళకి తెలియదు, మీ ఇష్టం. కానీ కొన్ని ప్రత్యేక భద్రతా కారణాల దృష్ట్యా మేము అనుమతించట్లేదని బిల్డప్ ఇచ్చి అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి నరహంతక ముఠాకి, మత ఉన్మాదంతో నిండిపోయినటువంటి ముఠాకి, బయటికి టైటిల్ ఏమో 2 జాతుల మధ్య వివాదం అని పెట్టి, మరో టైటిల్ ఏమో దేశద్రోహులు, ఉగ్రవాదుల మీద దాడి అని చెప్పి పెట్టి, పక్కాగా చర్చిలని, క్రైస్తవుల్ని టార్గెట్ చేసి మహాదుర్మార్గాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఆగిపోలా, ఆగిపోలా. ఈ ఆడపిల్లల వీడియోలు బయటకు వచ్చేసరికి మన గౌరవ ప్రధాని గారికి బాధ్యత గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏదో 2 మాటలు, ఇది భరతజాతి, భారతదేశం సిగ్గుపడాల్సినటువంటి విషయం అని అన్నారు. భారతదేశం ఎందుకు సిగ్గుపడాలి? మీలాంటి పనికిమాలిన నాయకత్వాన్ని ఎన్నుకున్నందుకు సిగ్గుపడాలి. మీలాంటి అసమర్థ నాయకత్వాన్ని ఎన్నుకున్నందుకు భారతదేశం చంపలేసుకోవాలి.
మనువాదానికి మతోన్మాదానికి కొమ్ముగాసేటువంటి మీలాంటి దిక్కుమాలిన నాయక వ్యవస్థను ఏర్పరచుకున్నందుకు భారతదేశం నిజంగా సిగ్గుపడాలి. దేశం ఎందుకు సిగ్గుపడాలి? మీరు చేతగాని వాళ్ళైతే సిగ్గుపడాలి. నిజమే, సిగ్గుపడాల్సిందే. ఇలాంటి నాయకత్వాన్ని ఎన్నుకున్నందుకు చెంపలు వేసుకొని మరీ సిగ్గుపడాలి. చెప్పుతో చెంపల మీద కొట్టుకొని సిగ్గుపడాలి. ఎందుకంటే మణిపూర్లో మెజారిటీ క్రిస్టియన్స్, కానీ గవర్నమెంట్ ఎవరిది అక్కడ? మన వాళ్ళు పబ్లిక్ చేస్తున్నారు కదా, అక్కడ ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు, ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారని. ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటే వాళ్ళకి మీరు ఎంత సన్మానించాలో, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు, అక్కడ ప్రభుత్వాన్ని మీకు ఇచ్చారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇశ్రాయేలీయులు అగ్నిని కోరుకున్నారట, అగ్నిని కోరుకున్నారు, అది తగలబెట్టడం మొదలైంది. బైబిల్లో ఘట్టంలో ఒక సన్నివేశం ఉందలే, ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి మొర పెట్టుకుంటే ముళ్ళ చెట్టు నేను మీకు బాసటగా ఉంటానని నిలిచి అండగాచిన వాళ్ళని దానిలో నుండి అగ్ని బయలు వెళ్ళి తగలబెట్టినట్టు ఈరోజు మణిపూర్కి ఆ దుస్థితి దాపురించింది. మీరు అక్కడ నాయకులుగా ఉన్నారు, రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక్కసారే 36 గంటల్లో 300 చర్చిల్ని నిలువున్న పెద్ద పెద్ద మందిరాలని తగలబెట్టి దుర్మార్గం చేస్తుంటే, కూల్ చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టనట్టు చేతులు ముడుచు కూర్చొని దుర్మార్గులకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ దుర్మార్గాల్ని అడ్డగించకుండా, మళ్ళీ ఇప్పుడు ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటారు. నాకు బాధ కలిగించింది ఏంటంటే, బయటకు వచ్చిన ఒక వీడియోను మాత్రమే చూసి మన ప్రధాని గారు, గౌరవ ప్రధాని గారు అలా స్పందించారు. బయటికి రాని సంగతులు ఎన్ని జరిగిన, నరమేధం సంగతి ఎత్తలేదేమి, జరిగిన హత్యల సంగతి ఎత్తలేదేమి, కూల్చిన చర్చిల సంగతి ఎత్తలేదేమి. కళ్ళకు కనబడుతుంది కదా, వీడియోస్లో వచ్చినాయి కదా. ఎందుకెత్తుతారు? మనకు తెలుసు ఏం జరుగుతుందో. ఇదంతా ఎవరి పుణ్యమో కూడా మనకు తెలుసు. దీని వెనక ఏ చేతులు ఉన్నాయో కూడా మనకు తెలుసు. ప్రిలరా, ఎక్కడో మణిపూర్లో జరిగింది మనకెందుకు అని మనం ఊరుకోవడానికి వీల్లేదు. మణిపూర్లో ఉన్నా, అస్సాంలో ఉన్నా, నాగాలాండ్లో ఉన్నా, ఒరిస్సాలో ఉన్నా, యేసు ప్రభుని విశ్వసించిన వారందరూ క్రీస్తు రక్తమును బట్టి మన సోదరి సోదరులు. 2008లో ఒరిస్సాలో ఇదే దుర్మార్గం జరిగింది. ఎంతో దూరం కాదండి ఒరిస్సా, మన పక్క రాష్ట్రమైన ఒరిస్సా. ఒరిస్సాలో ఇదే దుర్మార్గం జరిగింది, కొందమాల్ అనేటువంటి ప్రాంతంలో. చాలామంది క్రైస్తవులనండి చంపేశారు. నన్స్ని, ఆర్సీఎం నన్స్ని పాడు చేసి చంపారు. కొంతమందిని వాళ్ళున్న ప్రదేశాల్లోనే, నివాసాల్లోనే ఉంచి తగలబెట్టి చంపారు. తెలుసా, ఇదే మత ఉన్మాదం. ఆ వీడియోస్ మొన్నటిదాకా ఆన్లైన్లో ఉన్నాయి, మరి ఇప్పుడు తీసేశారు వాటిని. ఎంత దారుణం అంటే అంత దారుణం. కొట్టి చంపారు. మొన్న ఒరిస్సా, ఈరోజు మణిపూర్.
రేపు ఇదే కావచ్చు, ఆంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు. ఈ నరహంతక ముఠ ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తుంది. ప్రభుత్వాలు దీన్ని గుర్తించి దీన్ని ఎదుర్కోవటంలో విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కారణం వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి. నోరు తెరిస్తే ఎక్కడ ఇబ్బందులు పడతామని. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీస్ కమిషన్ ఉంది నోరు తెరవలా. మణిపూర్లో జరిగితే మనకెందుకు లేని ఊరుకున్నారో, లేకపోతే ఏం సంగతో? మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏమి ఆ విషయంలో స్పందించినట్టుగా అనుకుంటున్నాను నేను. ఇక్కడ మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దాని గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు కూడా ఏం కనపడలా. ఎవరన్నా మాట్లాడితే ఆ వీడియో ఏదైనా ఉంటే నాకు పంపండి, సంతోషిస్తాను. ఏం సహీ సుయి లేదు. ఎందుకనో నాకు అర్థం కావట్లా. ఒక పక్క నుంచి తగలబెట్టుకుంటా వస్తుంటే ఈ మత ఉన్మాదం తిండి మూక, మరి ఎట్లా ఊరుకుంటారు? కనీసం ఖండనగా ఒక వ్యాఖ్యానం ఉండాలి కదండి. ఎవరైనా ఎస్టీ కమిషన్ ఉండొచ్చు, ఎస్టీ కమిషన్ మైనారిటీస్ కమిషన్, మంత్రులు, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మన వంతు గళం మనం విప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందండి. మణిపూర్ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా అక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని అడ్డుకోవటంలో మణిపూర్ రాష్ట్ర గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. సిగ్గుపడాల్సింది ఈ రెండు. ఒక వ్యూహం ప్రకారం చేస్తుంటే ఇప్పటికి సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం, పట్టించుకోవటల్లా. వ్యూహం ఏంటో తెలుసా? కొంతమందిని క్రైస్తవుల మీద మాటల దాడికి సిద్ధపరిచారు. ఆ మాటల దాడి ఏంటో తెలుసా? పాస్టర్లను తిట్టడం, పాస్టర్ల భార్యలను తిట్టడం, క్రైస్తవులను తిట్టడం, వారు నమ్ముతూ ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుని భయంకరంగా దూషించటం, ఆయన గురించి చండాలంగా మాట్లాడటం. ఒక్కడి మీద కూడా చర్య తీసుకోవాలా? ఒక్కడి మీద కూడా చర్య తీసుకోవాలా? ఒక్కడి నోరు మూతపడలా? ఇదొక వ్యూహం. యేసుప్రభు మీద దుర్మార్గపు ప్రచారాలు చేయటం, యేసుప్రభు నమ్మిన బిడ్డల్ని టార్గెట్ చేయటం, వాళ్ళకి ఫోన్లు చేసి బూతులు తిట్టడం, వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించటం, కొన్ని చోట్ల కొట్టడం, కొన్ని చోట్ల చంపడం. క్రైస్తవులు ఇక్కడ కూడా ఒక వ్యూహం. కొంతమందిని మాటలతో యేసు ప్రభువుని గురించి దుష్ప్రచారం చేయడానికి, దైవ సేవకుల గురించి దుష్ప్రచారం చేయడానికి ఏర్పరిచారు వ్యూహం. కొంతమందిని ఇలాంటి దాడులకి ఒడిగట్టేటట్టు అచ్చంగా ఇలాంటి వైషమ్యం లేచిన వెంటనే చర్చిల మీదకి పడి చర్చిల్ని కూల్చేయటం. ఒక మూట అనొచ్చు, పాపాల మూట, చర్చిల్ని కూల్చడం. అది మణిపూర్లోనే కాదు, ఆంధ్రాలో కూడా జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది చర్చిల్ని కూల్చడం. 22 సంవత్సరాలుగా రాజమండ్రి శాటిలైట్ సిటీలో చర్చిని రన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో కాదు, తూర్పుగోదావరి జిల్లా. మొన్న కూల్చారు దాన్ని. ప్రభుత్వ భూమి అయిన 12 సంవత్సరాలకు పైబడి ఒకడు స్థిర నివాసం కలిగి కరెంటు బిల్లు, పన్ను అవన్నీ కలిగి ఉంటే, 12 ఏళ్లకు మించి అక్కడ ఉంటే అతనికి ఇచ్చేయాలి అది. 22 సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు, ఇది ప్రభుత్వ భూమి మీది కాదు అని వాళ్ళు అక్కడి నుంచి 1-2 సార్లు చర్చిని కూల్చారు.
ఇలా ఏదో ఒక సాకు చూపటం, వంక చూపటం, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి మందిరాలని నేలమట్టం చేయటం ఒక వ్యూహం. ఇది ఒకటి మాటల యుద్ధం, రెండు ఏ చిన్న సాకు దొరికినా దాన్ని చూపించి పడద్రోయటం. మరి వేరే టెంపుల్స్ చాలా అలాంటి ల్యాండ్స్లోనే ఉన్నాయి, వాటి జోలికి పోరు. వేరే మతాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి, వాటి జోలికి పోరు. ఎందుకంటే వాళ్ళు కయానికి కాలు దూతారు కదా, వాళ్ళని కలిదించరు. గొర్రెపిల్లలాగా మౌనంగా వెళ్ళేది క్రైస్తవులే కాబట్టి, క్రైస్తవుల మీద బట్టి. వాళ్ళ దేవాలయాన్ని కూలుస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? అమాయకంగా చూస్తారు. వీళ్ళలాగా దుర్మార్గాలు చేయటం, దాడులు చేయటం, కర్రలు పట్టడం, కత్తులు పట్టడం యేసుప్రభు చెప్పలేదు కదా. సహించమన్నాడు, భరించమన్నాడు, ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, ప్రార్థించమన్నాడు అన్న మాటలను పట్టుకొని వదిలేస్తున్నాం. నాకు తెలుసండి, నేను తెలిసి చెప్తున్నాను. చాలా చర్చిల్ని కూల్చారు ఆంధ్రప్రదేశ్లో. ఇది రెండు, ఒకటి మాటలతో సేవకుల్ని, ప్రభువుని, క్రైస్తవుల్ని దూషించటం, ద్వేషించటం, దుష్ప్రచారం చేయటం, ఫోన్లు చేసి బెదిరించటం, తిట్టటం, కొట్టడం, అవకాశాలు దొరికిన దగ్గర చంపటం. సిఎస్ పురంలో, పెద్దదర్శి దగ్గర సిఎస్ పురంలో దైవజనుణ్ణి రాళ్లతో మోది చంపారు. బొల్లాపల్లి సుబ్బరావుని మంచం పట్టుతో కొట్టి చంపారు. ఇలా ఎన్నో రెంట చింతల కోటిరెడ్డి అనేటువంటి దైవజనుణ్ణి, సువార్థికుణ్ణి గొడ్డలతో నరికారు. ఎన్ని నేను కల్పించుకున్నాయి కాదు, యథార్థ సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మాటల యుద్ధం, చర్చిల్ని ధ్వంసం చేయటం రెండు, మూడవది ఇలాగా దుర్మార్గాలకి, దారుణాలకి ఎగబడటం. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన దుర్మార్గ చరిత్ర చూడండి. ఏ ఆడ మనిషికైనా ఎంత చిన్నతనంగా ఉంటుంది చూడండి. ఈ ప్రాణాలతో ఉండగలరా, ప్రశాంతంగా బ్రతకగలరా? మన ఒంటి మీద ఒక వస్త్రం తొలగిపోతేనే బయటికి రావాలంటే మగవాడికే సిగ్గుగా ఉంటుంది, ఆడ మనిషికి ఎంత బాధ. అలాంటిది అంతమంది వ్యక్తులు ఉండి తీసుకెళ్ళి నగ్నంగా ఊరేగించి పాడు చేసి ఆ అమ్మాయి తమ్ముణ్ణి, తండ్రిని అమ్మాయి కళ్ళెదుటే చంపారు. ఒక అమ్మాయి తమ్ముణ్ణి, తండ్రిని తన కళ్ళ ముందే చంపి ఆ అమ్మాయిని నగ్నంగా తీసుకెళ్ళి ఆమెతో పాటు మరో ఇద్దరు స్త్రీలని పొలాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు సామూహిక అత్యాచారం జరిపి కొన్నేమో వాళ్ళు చనిపోయారని చెప్తున్నాయి, చంపేశారని చెప్తున్నాయి. కొన్నేమో లేదు, వాళ్ళు చావలేదు, బతికే ఉన్నారని చెప్తున్నాయి. ఏది స్పష్టత అనేది ఇంతవరకు బయటికి రాలా. పిల్లరా, ఎక్కడున్నాం? ఇండియాలోనే ఉన్నామా? సెక్యులర్ కంట్రీయా? ఎక్కడ? ఘోర వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం. ఘోరంగా వైఫల్యం చెంది సిగ్గుపడాలి వాళ్ళు. ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నందుకు భరత జాతి సిగ్గుపడాలి. నేను చెప్తున్నాను దేశం సిగ్గుపడాలి కాదు, ప్రధాని గారు మీరు సిగ్గుపడి జాతికి క్షమాపణ చెప్పాలి. మీరు సిగ్గుపడి జాతికి క్షమాపణ చెప్పి, మీ ప్రభుత్వమే కదా అక్కడ, ఇకనన్నా దుర్మార్గాల్ని అణచివేయాలి. మీకేదన్నా చిత్తశుద్ధి ఉంటే అంతేగాని, ఒక పక్కన దుర్మార్గాలు కొనసాగుతూ ఉంటే ఏదో రెండు ముక్కలు మాట్లాడి మమా అనిపించుకొని దాటి వెళ్ళిపోతే ఎవరు తెలివి తక్కువ లేరు. ఇండియన్స్, భారతీయులు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. మంచి రోజులు వస్తాయంటే ఎంత బాగా మంచి రోజులు వచ్చినాయో అర్థమైపోయింది. ఓ పక్క నుంచి మంచి రోజులు వస్తానే ఉన్నాయి. బట్టలు ఊడదీసి ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద నగ్నంగా దిప్పే మత ఉన్మాద చర్యలు ఎంత మంచి రోజులో దేశానికి అర్థమవుతుంది. ఓ స్త్రీ జాతికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి, సన్మానం ఏంటి? బస్సుల్లో
అక్కడక్కడ గౌరవంగా రాస్తారు స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం అని. ఏమండి ఆ పని క్రైస్తవులకు జరిగితేనే కాదు, ఒక హిందూ స్త్రీకి జరిగినా మేము తట్టుకోలేం, ఒక ముస్లిం స్త్రీకి జరిగినా మేము తట్టుకోలేం, ఒక బౌద్ధ స్త్రీకి జరిగినా మేము తట్టుకోలేం. ఆసిఫా భాను అనేటువంటి పాపను తీసుకెళ్లి 8 ఏళ్ల చిన్నారిని దుర్మార్గం చేసి చంపితే ఆనాడు కూడా మా గుండెలు రోధించాయి, ఆనాడు కూడా గొంతెత్తి ఘోషించాం మేము. ఎవరికి జరిగినా భారతీయ స్త్రీకి, అది ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏ జాతి కావచ్చు, ఇండియన్ ఒక భారతీయ మహిళ అయితే ఆమెకు అలాంటి దురాగతం జరిగితే మేము తట్టుకోలేం, మేము కన్నీళ్లు పెట్టుకుంటాం, మేము అల్లాడిపోతాం, మా వంతు బాధను మేము వ్యక్తం చేస్తాం. ఏ స్త్రీకి జరిగినా మేము తట్టుకోలేం. ఈ ఆ అమ్మాయి ఏం చేసిందండి, ఆడవాళ్ళు ఏం చేశారండి, ఆడవాళ్ళు ఏం చేశారండి, ఆడవాళ్ళు ఏం చేశారండి, గొడవలు అయినాయి, కొట్లాట్లు అయినాయి, సరే ఆడపిల్లలు ఏం చేశారండి, మీ దెబ్బకు భయపడి పాపం తప్పించుకుందామని వెళ్ళిపోతున్నారు కదా. మీరు దుర్మార్గులు, మీరు మత మౌఢ్యం కలిగిన వాళ్ళు, మత మూఢులని తెలిసి పారిపోతున్నారు కదా పాపం. వాళ్ళు ఏం చేశారండి, నువ్వు కొడితే కొడతారా, తిడితే తిడతారా, భయపడిపోతారు కదండి. ఒక్కసారి ఊహించండి, కన్న తండ్రిని తమ్ముణ్ణి కళ్ళ ముందు చంపి తీసుకెళ్ళి ఈ పాపని దారుణం చేస్తుంటే ఎంత క్షోభించుంటుంది ఆ గుండె, ఎంత అల్లాడిపోయి ఉంటుంది ఆ గుండె. ఒక పక్క తోడ సొంత వారిని కోల్పోయిన దుఃఖం, మరోపక్క శరీరాన్ని రాక్షసుల్లాగా. భారతీయులండి వీళ్ళు, ఇండియన్సా వీళ్ళు, ఇలాంటి దుర్మార్గులను కలిగి ఉన్నది భారతదేశం. ఇలాంటి నీచులను కలిగి ఉన్నది భారతదేశం. మనం ఇలాంటి దుర్మార్గపు ఆగడాలు మేము చూడలేం, మేము చూడలేం, ఇది మేము సహించలేం. మరి ఏం చేయగలం, మనం ఏం చేయగలం? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం, ప్రభుత్వాన్ని నిలదీయగలం, ప్రభుత్వానికి నిరసన తెలియజేయగలం. మా కళ్ళ ముందుకు వచ్చినటువంటి దృశ్యాలను మేము చూడలేకపోతున్నాం. ప్రభుత్వాధికారులారా, ప్రభుత్వమా, దేశ ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, స్పందించండి. మేము చూడలేకపోతున్నామని మన 2 కళ్ళ మీద చేతులుంచి మన నిరసన తెలియజేద్దాం. అందరం కూడా ఇలాంటి దుర్మార్గాన్ని మళ్ళీ మేము చూడాలనుకోవటం లేదు. మా ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము సహించలేకపోతున్నాం, ఈ దుర్మార్గాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. దేశ అధికారులారా, అమ్మా రాష్ట్రపతి గారు, అయ్యా ప్రధాని గారు, అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులారా, మొన్న ఒరిస్సాలో, ఈరోజు మణిపూర్లో, రేపెక్కడో ఎంతమంది ఆడపిల్లలు ఇలా దారుణం అయిపోయారో ఒక్క వీడియోనే బయటకు వచ్చింది. ఎంతమంది ఆడపిల్లలు ఇలా రోడ్లు ఎక్కారో, బలి పశువుల్లా బలైపోయారో, చంపబడ్డారో. అయ్యా కళ్ళు తెరవండి, మేము చూడలేమో, ఈ దుర్మార్గాన్ని చూడలేము, చూసి సహించలేము. క్రైస్తవులంగా మేము శాంతి కాముకులం, ఒకరిని కొట్టేవాళ్ళం కాదు, ఒకరిని తిట్టేవాళ్ళం కాదు, దాడికి ప్రతిదాడి చేసేవాళ్ళంగా మా ప్రేమ, మా సహనం చేతగానితనంగా తీసుకొని దుర్మార్గాలు చేస్తున్నారు, మా దేవుణ్ణి దూషిస్తున్నారు, మందిరాలు కూలగడుతున్నారు, తగలబెడుతున్నారు, మా సేవకుల్ని చంపుతున్నారు, మా స్త్రీ పురుషుల్ని చంపుతున్నారు. భారతీయులంగా పుట్టి భారతీయులంగా పెరిగి భారతదేశంలో బ్రతికే హక్కు మాకు లేదా?
మా ఓట్లు కోసం దండాలు పెట్టుకుంటూ వస్తున్నారుగయ్యా, మా ఓట్లు కోసం దండాలు పెట్టుకుంటూ వస్తున్నారుగయ్యా. ఎరుషలేం యాత్రకి టికెట్లు ఫ్రీగా ఇస్తామని వచ్చారు కదయ్యా సిగ్గు లేకుండా మొన్న. ఒకసారి కళ్ళు తెరవండి. తమ్ముడా, ఇది ఎక్కడో అక్కడ జరిగింది, నా దాకా రాదనుకోవద్దు. దుర్మార్గం పెచ్చరిల్లుతుంది, మత ఉన్మాదం జడలు విప్పింది, మత ఉన్మాదం జడలు విప్పింది, రాక్షసత్వం రాజ్యమేలుతుంది, రాక్షసత్వం సింహాసనం ఎక్కింది. ప్రజలారా కళ్ళు తెరవండి, ప్రజలారా కళ్ళు తెరవండి. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళై అధికారంలోకి ఎవరిని తేవాలో ఆలోచించుకోండి. లేకపోతే రాబోతున్న మరో 5 సంవత్సరాలు ఇదే గతిలో కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. కళ్ళు తెరవకపోతే రాబోతున్న 5 సంవత్సరాలు మళ్ళా ఇదే టైప్లో కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలకు పథక రచనలు జరిగినాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మణిపూర్ ప్రాంతంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నీ సన్నిధిలో ఎత్తుపడుతున్నాం. ఎంతోమంది సేవకుల్ని చిత్రవద చేశారు, సేవకురాళ్ళని చిత్రవద చేశారు, సేవకుల పిల్లల్ని హింసించారు, చాలామందిని చంపారు. క్రైస్తవ స్త్రీలను, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద బలి పశువుల్లాగా, ఉత్సవ పశువుల్లాగా నగ్నంగా తాకరాని చోట తాకుచు ఘోరమైన నీచమైన స్థితిలో పాడు చేసి ప్రాణహరణం చేశారు. దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ దుర్మార్గాల్ని, ఈ దారుణాలని అణచివేయి, ఈ దుర్మార్గాల్ని, దారుణాలని అణచివేయి. అక్కడ అధికారంలో ఉండి కూడా ఈ దురాగతానికి తావిచ్చినటువంటి నాయక గణాన్ని ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు 2 మాటలు మాట్లాడి దాటిపోయిన మా అధికారులను, ప్రధానులను ఒకసారి దర్శించండి. మేము సిగ్గుపడాలంటున్నారు నాయన, వాళ్ళకు సిగ్గు వచ్చేటట్టు చేయండి. మేము కాదయ్యా, మేము కాదు సిగ్గుపడాలి. ఇలాంటి నాయక గణాన్ని నమ్మి నిలబెడితే ఈరోజు మా స్త్రీల మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి దుర్మార్గులకు తగిన శిక్ష విధించకుండా, అడ్డగించకుండా చేష్టలుడిగి చూస్తున్న అధికారం సిగ్గుపడాలి. ఇలాంటి అధికారులను ఎంపిక చేసుకున్నందుకు, ఎన్నుకున్నందుకు, ఓట్ చేసినందుకు మేము సిగ్గుపడాలి. దయచేసి ఈ దుర్మార్గాలకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలు కాకుండా ఈ దుర్మార్గాలని అణగత్రొక్కే ప్రభుత్వాన్ని నిలబెట్టండి, ఈ దుర్మార్గాన్ని అణచివేసే ప్రభుత్వాన్ని నిలబెట్టండి, ఈ దుర్మార్గాల్ని అణగత్రొక్కే గవర్నమెంట్ యేసు నామములో లేవనెత్తబడును గాక. కృపతో జ్ఞాపకం చేసుకో, అక్కడ బలి పశువులు అయిపోయినటువంటి వారి కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి. ఇల్లు కోల్పోయి, మందిరాలు కాలిపోయి, మందిరాలు కూలిపోయి, ప్రార్థన చేసుకోవడానికి కూడా స్థలము లేక నడి రోడ్డు మీద మోకాళ్ళు నీ వర్షములో ప్రార్థన చేస్తున్న క్రైస్తవులను చూడు తండ్రి, క్రైస్తవులను చూడు తండ్రి, నీ పిల్లల్ని చూడు తండ్రి, నీ బిడ్డల పక్షంగా కదులు తండ్రి, నీ బిడ్డల పక్షంగా కదులు తండ్రి. వారు కోల్పోయినవి తిరిగి వారికి దక్కేటట్టు చేయి తండ్రి. 700 మందిరాలు కోల్చబడితే 1400 మందిరాలు యేసు నామములో కట్టబడునుగాక. నీ పిల్లల ఇల్లు ఎన్నైతే కోల్చబడ్డాయో దానికి రెట్టింపు ఇల్లు నీ బిడ్డలకు అక్కడ కట్టబడునుగాక. క్రైస్తవ్యాన్ని అణగార్చాలని, అణగద్రొక్కాలని చేసినటువంటి మతోన్మాద దాడులకు ప్రతిగా అనేక మందిని నీ పిల్లలుగా అక్కడ రక్షించుదువుగాక. కృపతో జ్ఞాపకం చేసుకుని మా మనవులు గైకొని జవాబు దయచేయమని
స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఆ బిడ్డల ప్రార్థన నీ సన్నిధిని చేర్చుకో. వారు చెల్లించిన నిరసన ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టు చేయి. స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మా సోదరుల పక్షంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా థ్యాంక్ యూ. అందరికి వందనాలు. కూర్చో. చూడలేకపోయానండి, అది చూడలేకపోయాను. ఎందుకంటే వారు ఏ రాష్ట్ర ప్రజలు, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, వారు ఏ జాతి ప్రజలు అన్నది కాదు. నంబర్ వన్, వారు నా భారతీయులు. నంబర్ టూ, నా ప్రభు పిల్లలు. క్రీస్తు రక్తమును బట్టి నా సోదరి సోదరులు. న్యాయమే కదా ఇలా స్పందించడం? పెద్ద గాయం కదా అది. దేశమంతా చూసిందే.